నమస్కారం. కే డిజిటల్ వార్తలకి స్వాగతం. దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పేదలకు వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ వేలాది కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు లక్ష్మారెడ్డి అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా నియోజకవర్గాల్లో ఆసుపత్రులకు మెరుగైన వసతులను కల్పిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాల హయంలో తెలంగాణలో మెరుగైన ఉచిత వైద్యం అందలేక ప్రజలు నానావస్థలు పడ్డారని పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పర్యటన జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రానికి చేరుకున్న మంత్రి లక్ష్మారెడ్డికి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఘనస్వాగతం పలికారు. ముందుగా దేవునిపల్లి శివారులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో 7 కోట్ల వ్యయంతో నిర్మించే నూతన 50 పడకల మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ ఐసీలను ప్రారంభించారు. తర్వాత ఆసుపత్రిలో రోగులతో మాట్లాడారు. వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ముందంజలో ఉన్నామని అన్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలంటే భయపడేవారని, ప్రస్తుతం పరిస్థితులు మారాయని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో తెలంగాణ వెనుకబడిందని, చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే అంధకారంలో ఉంటుందని చెప్పారని గుర్తు చేశారు. తమ హయాంలోనే కరెంటు ఉత్పత్తి అవుతుందని చెప్పిన నాయకులు వారికి చేతకాక విద్యుత్ సరఫరా చేయలేదని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు అయ్యేలా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు కృషి చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలో మరో 50 పడకల మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి, ప్రస్తుతం ఉన్న ఆసుపత్రికి బదులుగా మరో 50 పడకలతో ఆసుపత్రిని మంజూరిస్తామని హామీ ఇచ్చారు. లేనటువంటి విధంగా కేవలం ఈ 2.5-3 సంవత్సరాల్లోనే మరి ఇప్పటికే మామూలు స్టార్ట్ అయింది. సిద్దిపేట ఫైనల్ స్టేజ్లో ఉంది. నల్గొండ సూర్యపేట మొదలైన అనౌన్స్ చేయడం అది కూడా ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది. ఈ కరెంట్ ఒక సాఫ్ట్వేర్ రెడీ చేస్తున్నాం. ఈ వచ్చే ఫస్ట్ నుంచి మీకు ఆటోమేటిక్గా మీ ఖాతాలోకి మీ బ్యాంక్ అకౌంట్ అన్ని తీసుకోవడం జరిగింది. డిఎంఎన్టీ ఇటువంటి సంబంధం లేకుండా డైరెక్ట్గా మీ ఖాతాలోకి మీ పని మీద కూడా ఖచ్చితంగా మరి మేము మాంటం చేస్తూ ఉంటాం. ఎవరికి ఆప్షన్ అయితే దాన్ని కట్ అయితే ఆటోమేటిక్గా దయచేసి అడుగు చూడాలని కోరుతాను. అట్ట ఇక్కడ మా సెకండ్ ఏడు ఉన్నారో తొందరని మీరు శుభవార్త వింటారో తెలియజేస్తూ నేను తెలుస్తాను. పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై మండిపడ్డారు. ప్రసూతి కోసం ఆసుపత్రులకు వెళ్తే గర్భసంచి తొలగించిన సందర్భాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధనదాహంతో ప్రజలను పీల్చుకు తిన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యలు పోవాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన మహిళలకు కేసీఆర్ కిట్ ద్వారా 13,000 రూపాయలను అందించడం జరుగుతుందని చెప్పారు. మీరు ముందు మాట్లాడితే మేము అడిగిన దానికి సమాధానం ఎవరు చెప్పాలి సార్? నేను వయసులో పెద్దవాడినైనా, రాజకీయంలో అనుభవం ఉన్నా, రాజకీయంలో ఇక్కడ సీనియర్ అయినా, ఈనాడు మా గౌరవ అతిథి ముఖ్య అతిథి మా జిల్లాకు వచ్చినటువంటి ఈనాడు వైద్య ఆరోగ్య శాఖలో అత్యున్నత స్థానం ఉన్నటువంటి వ్యక్తి మీ వైద్య ఆరోగ్య శాఖను మంచిగా నడిపిస్తున్నారని వారు ప్రశంసించారు. అలాంటి ఒక మంచి పరిపూర్ణమైనటువంటి అవగాహనతో ఈ శాఖను మీరు బాధ్యతలు మూస్తున్నారు కాబట్టి మీరు మా ముఖ్య అతిథి కానీ భావించి మీకు మేము ఆ విధమైన గౌరవాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా జిల్లా ప్రజలు ఉంటుందని చెప్పేసి కూడా మీకు మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడే మనం ఆ పేదవాళ్లకు అంతే ముఖ్యం. కోటీశ్వరుడు కొడుకు ప్రాణాలు కాపాడాలి. ఎందుకంటే ఆయన కోటీశ్వరుడు కొడుకు కాబట్టి ఈ పేదవాళ్ళ బిడ్డల ప్రాణాలు పోయినా సరే అనేటువంటి భావన ఈ సమాజంలో దీన్ని దూరం చేయాల్సిన అవసరం ఉంది. హలో, ఈ సమాజంలో 185 మంది పేదవారే ఉన్నారు. కేవలం 15 మందే డబ్బులు ఉన్నవారు ఉన్నారు. ఈ ఆసుపత్రికి ఈ దేవాలయానికి వచ్చేవారు
ఆ 15% రాదు. డబ్బులు ఖర్చు పెట్టి ఒక బిడ్డ డెలివరీ కోసము. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ మంత్రి రాకతో ఆసుపత్రికి కల సంతరించుకుందని అన్నారు. ఆయన మరిన్ని నిధులు మంజూరు చేసి ఆసుపత్రి అభివృద్ధికి సహకరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా ప్రస్తుతం మంజూరైన 50 పడకల ఆసుపత్రిని 150 పడకల ఆసుపత్రిగా మార్చాలని, ప్రస్తుతం 100 పడకలుగా ఉన్న ఏరియా ఆసుపత్రికి మరో 100 పడకలు ఆసుపత్రిగా మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ పిపిరి సుష్మ, ఎంపీపీ లద్దూరి మంగమ్మ, జడ్పీ చైర్మన్ దఫెదర్ రాజు, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు, డిఎంఈహెచ్ఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నెలకు 400 పై చిలుపు డెలివరీ సైతున్నప్పుడు, ఒక్కొక్క రోజు 27-26 డెలివరీ సైతున్నప్పుడు తట్టుకోవడం కష్టమవుతుంది. మా కలెక్టర్ గారు ఒకడే వారు ఇదంతా చూసిన తర్వాత తన క్రిషియల్ బ్యాలెన్స్ ఫండ్స్ నుంచి ఒక 31 లక్ష రూపాయలు ఇచ్చి పైన ఒక 30 పడకల షెడ్యూల్ కూడా వేయించి 15 రోజులు అది కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నాం కాబట్టి దయచేసి 50 బెడ్ల ఆసుపత్రి సరిపోదు, 150 బెడ్ల ఆసుపత్రిని మాకు ఎంసీహెచ్ ఆసుపత్రిగా మీరు అప్లై చేయాలని, మంజూరు చేయాలి ఈ వేదిక మీదని నేను డాక్టర్ గారిని కోరుకుంటూ, అదేవిధంగా ఇలా జిల్లా కేంద్రం అయిన తర్వాత డైలీ అవుట్ పేషెంట్ రోజు వచ్చే అవుట్ పేషెంట్స్ 700 ఉంటుంది సార్. దయచేసి 98లో 100 పడకల ఆసుపత్రి అయింది, ఈ 100 పడకల ఆసుపత్రి సరిపోవట్లేదు కాబట్టి దీన్ని 300 హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయాలి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మనం తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3.5 సంవత్సరంలో ఎగ్జాంపుల్ తీసుకుంటే గతంలో మన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఏ విధంగా ఉండే, ఈరోజు ఈ 3.5 సంవత్సరాల కాలంలో మన ఏరియా హాస్పిటల్ ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఈ సంవత్సరం కాలంలో 14 నెలల కాలంలో ఏ విధంగా వేగంగా అభివృద్ధి చెందిందో మన ఏరియా హాస్పిటలే ఎగ్జాంపుల్ అనే సంగతి గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు 7 కోట్ల రూపాయలు ఇలా మా మంత్రి వర్యులు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు వాళ్ళ ప్రోత్బలంతో, మన జిల్లా మంత్రి వర్యులు సీనన్న సహకారంతో 13 కోట్ల రూపాయలు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు మనం కామారెడ్డి యొక్క ఏరియా హాస్పిటల్కి ఖర్చు పెట్టడం జరిగిందనే సంగతి గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు కేసీఆర్ కిట్ వల్ల కానీ నిన్న కాక మొన్న సార్ ఒకే రోజు 27 ప్రసూతులు మన ఏరియా హాస్పిటల్లో చేయడం జరిగింది. నెలకు 400 పై చిలుపు డెలివరీ చదువుతా ఉన్నాయి. ఇంత చక్కటి డాక్టర్స్ కొద్దిగా ఇబ్బంది ఉన్నా మన డాక్టర్స్ కానీ ఇక్కడ ఉన్న సిబ్బంది చాలా ఓపికతో ఎంత రిస్క్ తీసుకోలేనా. గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే తెలిపారు. ఈ పథకాన్ని గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మద్నూరు మండల కేంద్రంలో అమ్మఒడి పథకంలో భాగంగా 102 వాహనాన్ని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడుతూ గర్భిణీలకు సుఖవంతమైన డెలివరీ కోసం అమ్మఒడి పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గర్భిణీలు డెలివరీ సమయంలో 102 వాహనం ద్వారా ఆసుపత్రికి వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన గర్భిణీలకు ఈ పథకం ఒక వరం లాంటిదన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా గర్భిణీలకు సేవ చేసేందుకు అమ్మఒడి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకాన్ని గర్భిణీలు ఉపయోగించుకోవాలన్నారు. అలాగే మద్నూరుకు మంజూరైన 100 పడకల ఆసుపత్రిని బిచ్కుందాకు తరలించాలనే విషయంలో ఎవరూ అపోహలు పెట్టుకోవద్దన్నారు. కేవలం కేంద్రంగా ఉంటుందని ప్రతిపాదనలు మాత్రమే చేసినట్లు తెలిపారే తప్ప మద్నూరు ఆసుపత్రిని ఎక్కడికి తరలించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వన్ 102 వాహనాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. జుక్కల్ నియోజకవర్గానికి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో డెలివరీ సమయంలో మరి గ్రామీణ ప్రాంతంలో కూడా హాస్పిటల్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా మరి ఎవరైనా 102కు కాల్ చేస్తే మరి వారిని ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ వాహనంలో తీసుకొచ్చి డెలివరీ చేయించి
కేసీఆర్ కిట్తో సహా ఇచ్చి మరి సుఖవంతమైనటువంటి డెలివరీ చేయించి ఆ బాలింతకు బిడ్డకు ఇంటిదాకా చేర్చే కార్యక్రమమే ఈ అమ్మఒడి కార్యక్రమం. ఈ విధంగా మరి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక గర్భిణీ స్త్రీకి అన్ని విధాలుగా ఆత్మగౌరవంగా ఉండే విధంగా ఆర్థికంగా సహాయపడే విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమ్మఒడి కార్యక్రమం తీసి మరి ఈ 102 వాహనాన్ని మరి మన నియోజకవర్గానికి 2 వాహనాలు ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా మరి ఈ అవకాశాన్ని గర్భిణీ స్త్రీలు ఎవరైతే డెలివరీకి ఉన్నారో వారు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి మద్నూరు గ్రామ పెద్దలకు కొందరు అనవసరంగా ఇక్కడ వచ్చినటువంటి 100 పడకల ఆసుపత్రిని బిచ్చుకుందాకు తరలించిరని ఒక అపవాదు సృష్టిస్తా ఉన్నారు. దయచేసి అందరికీ కూడా అన్ని పార్టీల నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇక్కడ మంజూరు వచ్చినటువంటి 100 పడకల ఆసుపత్రి ఎక్కడికి కూడా తరలించలేదు. ఇది అన్నిటికంటే ముఖ్యంగా ముందు మరి సిఎస్సిగా ఏర్పడింది, మరి ఈ హాస్పిటల్ అదే విధంగా ఉంటుంది. కాకపోతే అక్కడ బిచ్చుకుందాలో సెంటర్గా ఉంటుందని అక్కడ ఒక 30-బెడెడ్ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో అక్కడ అదనంగా 100 పడకల ఆసుపత్రి కాన్స్టిట్యూన్సీకి ఒక ఆసుపత్రి ఇద్దామని ఏదైతే సంకల్పం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంది ఉందో అది జుక్కలైతే మారుమూలకు ఉంటుంది. బిచ్చుకుందా అయితే సెంటర్ అవుతుంది, అన్ని మండలాలకు సెంటర్గా ఉంటుంది. బిచ్చుకుందాలో ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేసినాం, అంతేగాని మద్నూరుకు వచ్చినటువంటి 100 పడకల ఆసుపత్రి మేము బిచ్చుకుందాకు మాత్రం తరలించే క్వశ్చనే లేదనే విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ దయచేసి ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని మరోసారి వారికి నేను సూచిస్తూ అన్ని విధాలుగా మద్నూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఈ 102 వాహన సదుపాయాన్ని మరి అందరూ కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ. పేద ప్రజల ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మంత్రులు లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డిలు డయాలసిస్ బ్లడ్ బ్యాంక్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి ఎదురుగా ఉన్న స్థలంలో 100 పడకల మాత శిశు సంరక్షణ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో 40 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రైవేట్కు దీటుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. బంగారు తెలంగాణ ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. అమ్మఒడి పథకం ద్వారా గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలు అందజేయడం జరుగుతుందన్నారు. మొబైల్ సేవలు తెలంగాణలోని ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అంతకుముందు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 40-50 వేల మంది డయాలసిస్ చేయించుకుంటున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 85% మంది పేద ప్రజలున్నారన్నారు. 85% ప్రజలు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జడ్పీ చైర్మన్ రాజు, ఎంపీ బీబీ పాటిల్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేదలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రివర్యుల ఆధ్వర్యంలో, ఎంపీ గారు రావడం జరిగింది, కలెక్టర్ గారు అందరి ఆధ్వర్యంలో 100-బెడెడ్ ఎంసీఎస్ సెంటర్ను ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది, జరుగుతూ ఉంది ఇప్పుడు. అట్లాగే ఇప్పుడే మనం డయాలసిస్ సెంటర్ను స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అది ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి మరి ఫెసిలిటీస్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఆలోచన విధానం ప్రకారం పెద్ద ఎత్తున ఈ వైద్య రంగంలో మార్పు తీసుకురావడం జరిగింది. మరి అన్ని హాస్పిటల్లో పేషెంట్ సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. మరి ఈ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఈరోజు కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఈరోజు కామారెడ్డిలో కూడా ఒక డయాలసిస్ సెంటర్, తర్వాత ఎంసీఎస్ సెంటర్ను స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఈరోజు డయాలసిస్ సెంటర్తో పాటు ఎంసీఎస్ సెంటర్ ఫౌండేషన్ వేసుకుంటా ఉన్నాం. దీంతో ఈ ప్రాంత ప్రజలకు
మెరుగైన వైద్య సేవలు అందుతాయి. ముఖ్యంగా ఈ డయాలసిస్ సెంటర్ అనేది మరి ప్రాంత ఈ డయాలసిస్ పేషెంట్ వరం లాంటిది. రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఒకటేసారి రాష్ట్రం అంతటా 40 డయాలసిస్ సెంటర్ను స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇంకో 1 మంత్లో అన్నీ కూడా కంప్లీట్గా స్టార్ట్ అవుతాయి. దాంతో ఎక్కడికక్కడ ఆ పేషెంట్స్కు ఇది అందుబాటులోకి వచ్చి వాళ్ళ ఇబ్బందులు తొలగిపోతాయి. మరి గతంలో ఈ ప్రాంతంలో ఉన్న డయాలసిస్ పేషెంట్స్ దూర ప్రాంతాలకు వెళ్ళి ఇబ్బంది పడే పరిస్థితి ఉండింది. ఒక డయాలసిస్ పేషెంట్ వారానికి 3 సార్లు డయాలసిస్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మరి అటువంటిది వాళ్ళు ప్రయాణానికే సరిపోతుంది, వారితో పాటు ఇంకో అటెండర్ ఉన్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది. తర్వాత ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. మరి అటువంటి పేషెంట్స్కి ఓరన్ లాంటి డయాలసిస్ సెంటర్ ఇక్కడ స్టార్ట్ చేసుకుంటారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ ప్రతినిధి అరుణ్ డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో 100 ఉద్యోగాల సాధనకై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ప్రతినిధి అరుణ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ ప్రభుత్వం ఇప్పించాలన్నారు. తెలంగాణను ఏ విధంగా ఉద్యమం చేసి సాధించుకున్నామో అలాగే 100 ఉద్యోగాలను ఉద్యమం చేసి సాధించుకుంటామన్నారు. 3.5 సంవత్సరాలు పూర్తవుతున్నా తెలంగాణ ప్రభుత్వం 100 ఉద్యోగాలను భర్తీ చేయడం లేదన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నాడన్నారు. అనంతరం ఏఎస్ఎఫ్ ప్రతినిధి సుధీర్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాట తప్పారన్నారు. వెంటనే 100 ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు ముదం అరుణ్, నరేష్, విఠల్, సురేష్ నాయక్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రణతి ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాల సాధన సమితి ఆధ్వర్యంలో ఏదైతే కేసీఆర్ ఇచ్చినటువంటి 100 ఉద్యోగాల హామీ ఏదైతే ఉందో హామీ నెరవేర్చాలని చెప్పేసి సంతకాల సేకరణ చేయడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ అధికారంలోకి రాకముందు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ప్రకటించి తెలంగాణ బంగారు తెలంగాణగా మారుతానటువంటి కేసీఆర్, ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల మాట కాదు కదా, బంగారు తెలంగాణ అడిపోయిందో ఉద్యోగాలు అడిపోయినో మొత్తం కూడా వాళ్ళ ఇంటికి మాత్రం 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఉద్యోగాల సాధన మీరు ఏదైతే 100 ఉద్యోగాలు ప్రకటించారో ఆ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి, అట్లాగే జాబ్ క్యాలెండర్ని విడుదలయ్యాలి, అట్లాగే నిరుద్యోగులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ప్రభుత్వం చేతనే ఫ్రీ కోచింగ్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉద్యోగాల సాధన సమితిగా ఒక డిమాండ్ చేస్తాం. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఎట్లయితే పోరాటాలు చేసి ఎట్లయితే సాధించుకున్నామో ఇప్పుడు ఉద్యోగాలను కూడా ఖచ్చితంగా తెలంగాణ తరాలని పోరాట సాధనకే సంతకాల సేకరణ చేయమంటుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏఎస్ఐ పక్షాన డిఎస్సి ఉమ్మడి జిల్లా కాకుండా నిజామాబాద్ కామారెడ్డి కాకుండా కామారెడ్డి జిల్లా అర్థజేయాలని చేస్తున్నాం. అలాగే టీపీటీ అలాగే హెచ్పిటి హిందీ పండి తెలుగు పండి వేయడం చాలా బాధాకరం, ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులకు ఆత్మహత్య చేసుకుంటారు. ఈరోజు నిరుద్యోగులు ఆత్మహత్య చేయకపోవాలి, అలాగే జాబ్ క్యాలెండర్ అని ప్రకటించాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఏసీ పక్షాన అలాగే వామపక్ష పక్షాన మేము కోరుకుందాం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల గొప్ప చరిత్ర కలిగిందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. తగినట్లుగా అందరి సహకారంతో కళాశాలలో అన్ని వసతులు కల్పించుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈ కళాశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నత స్థానాల్లో నిలిచారని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా నిర్మించే స్వాగత తోరణానికి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ, స్వాగత తోరణం డిజైన్ కోసం అనేక ఆర్చ్లను చూశామని అన్నారు. చివరికి ఐఐటి భువనేశ్వర్ స్వాగత తోరణం మాదిరిగానే ఇక్కడ నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీనికి నిర్మాణానికి సుమారు 6 నుండి 7 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఇంజనీరింగ్ అధికారులు చెప్పారని, అతి త్వరలో పనులు ప్రారంభించి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం రాశివనంలో మొక్కలను నాటారు. తర్వాత రాశివనం అంతా కలియత్రిగి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్, మున్సిపల్ చైర్మన్ పిప్పిరి సుష్మా వెంకటి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఒక మంచి చరిత్ర ఉన్నటువంటి మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కామారెడ్డి, దానికి ఒక స్వాగత తోరణం బాగుంటే మంచి ఉంటుందని కొన్ని రోజులుగా మేమందరం అనుకొని ప్రిన్సిపాల్ గారు, ఉపాధ్యాయ బృందం, మిగతా పెద్దలందరి ప్రజాప్రతినిధుల సహకారంతో చాలా చూసిన తర్వాత ఐఐటి భువనేశ్వర్లో ఏదైతే స్వాగత తోరణం ఉందో దాన్ని డిజైన్ను సెలెక్ట్ చేసి ఈరోజు మంచి రోజు చూసి భూమి పూజ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కళాశాలలో చదువుకున్నటువంటి ఎంతోమంది విద్యార్థులు ఇలా
ఉన్నతమైనటువంటి స్థానాల్లో దేశ విదేశాల్లో ఒక ప్రముఖ పేరు గాంచినటువంటి మిత్రులు ఈ కళాశాలలో విద్యార్థులే. దానికి తగ్గట్టుగా ఆ రోజు ఏ విధంగా స్పెషలైజేషన్ కోర్సులతో ఈ కళాశాల నడిచిందో, వాళ్ళు రాగానే పని స్టార్టింగ్ చేసి కంప్లీట్ అయ్యే వరకు వదలకుండా తొందరలో కంప్లీట్ అయ్యేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తోరణం చూడగానే ఇక విద్యాలయంలోకి పోయే ముందు ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం విద్యార్థిని విద్యార్థుల లోపల మెదలాలనే ఉద్దేశంతో చక్కని ఆర్చి నిర్మాణం జరుగుతుందన్న సంగతిని గుర్తించు. ఇదన్నిటికీ కష్టపడుతూ మాతో పాటు ఒక ప్రిన్సిపాల్గా ఉపాధ్యాయ బృందమే వాళ్ళే కాకుండా విద్యార్థి నాయకులు అన్ని వర్గాల వారు సహకరిస్తున్నందుకు, ఇంకా ఈ కళాశాలను గతంలో ఏ విధంగా వైభవంగా ఉండేనో ఆ రోజు మళ్ళీ తెచ్చే విధంగా అందరం కలిసికట్టుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కామారెడ్డిని ముందుకు తీసుకుపోదామని, రాష్ట్రంలో ఒక మంచి విద్యాపరంగా ఉన్నటువంటి విద్యా సంస్థగా ముందుకు తీసుకుపోదామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. జిల్లా కేంద్ర రైల్వే స్టేషన్ను రైల్వే జీఎం రవీంద్ర గుప్తా పరిశీలించారు. స్టేషన్లో ఉన్న వసతుల గురించి ఆరా తీశారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ జీఎంను కలిసి అదనపు ఫుటోవర్ బ్రిడ్జిని నిర్మించి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ను తనిఖీ చేయడానికి సెంట్రల్ జీఎం రవీంద్ర గుప్తా వస్తున్నారన్న విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ రైల్వే స్టేషన్ను పరిశీలించారు. అంతకుముందు పట్టణంలోని కోడూరి హనుమానాలయ సమీపంలో నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. రైల్వే స్టేషన్కు జీఎం రవీంద్ర గుప్తా రాగానే ఆయనకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కలిశారు. ఇటీవల జరిగిన ప్రమాదాలను జీఎంకు వివరించారు. ప్రమాదాలను నివారించాలని జీఎంను కోరారు. మరికొంతమంది ప్రయాణికులు జీఎంను కలిశారు. బోధంటు మీర్జాపూర్ రైలు బోగీలను పెంచాలని, అదనంగా మరో ట్రిప్పు వేయాలని కోరారు. ఈ సందర్భంగా రైల్వే జీఎం మాట్లాడారు. సేఫ్టీ కి మెయింటెనెన్స్ చల్ రా సార్, సేఫ్టీ డ్రైవ్ చల్ రీ మెయింటెనెన్స్ కి చక్కర కేవలం ట్రైన్ అప్ జల్దీ సే చలా దీ ఉస్మే కోయి ఇష్యూ నహీ హై. బాకీ జో లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ ఒఖారా అమృతరామ్ ఇస్ ఏ వెరీ లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ ఔర్ ఉస్కో స్టాపేజ్ దేనే కే లియే అగర్ హమ్ ఏక్ మినిట్ కా స్టాపేజ్ దేతే హై తో హమే 10 మినిట్ కా టైమ్ లూజ్ హోతా హై. కా ఇస్ ట్రైన్ కో డూప్ లైన్ పే లాకే ధీమే ధీమే స్పీడ్ సే స్పీడ్ కమ్ కర్కే లే జాతే హై ఔర్ వో 10 మినిట్ కా టైమ్ హమకో పూరా జోనల్ రేల్వే సే అడ్జస్ట్ కర్నా హోతా హై. इसको हम देखेंगे, हम प्रॉमिस नहीं कर रहे हैं, बट आपने बोला है, हम आपकी सब लोगों की भावनाओं से अवगत हो गया हूँ. मतलब आई रिस्पेक्ट योर सेंटीमेंट्स. ऑनरेबल एमएलए गावी इज आल्सो सेइंग, एवरीबॉडी इज सेइंग, वी विल सी, वी विल ट्राई टू फाइंड आउट सम सॉल्यूशन. ओका आवेश्रम इफ यू कैन प्रोवाइड स्टॉपेज ऑल अदर ट्रेन्स आल्सो विल सी व्हेरेवर इट इज पॉसिबल, बट जस्ट अंडरस्टैंड आवर प्रॉब्लम. इट्स नॉट इजी फॉर अस टू गिव स्टॉपेजेस फॉर लॉन्ग डिस्टेंस ट्रेन बिकॉज सच ए लॉन्ग डिस्टेंस ट्रेन as a Indian Railway as a whole, we keep on getting stoppages requests for this Okha Rameswaram. We must be having at least 25-30 requests for different stations. So it's little difficult, but I do understand. We will certainly see. Rest of the things I just wanted to inform you, Kamareddy, this section, but Mart to Dhon, electrification has been sanctioned. And complete section has been electrification section, and we have started the work. Double line. Survival. Double line. And I'll tell you what next. First, the electrification is sanctioned. Double. So that side is doubling. We quickly did the survey because that is prerequisite for sanction of any doubling work. So we have already prepared the pre-feasibility report, submitted to the railway board. Railway electrification has been sanctioned. Survey work has started. And the physical work will start in this financial year 18-19 and will complete in 3 years. Kamareddy, we have also requested some of the requests for passenger amenities. We have already done some work and in the coming months we will try to provide some more facilities. Okay. We have got the representations about the stoppages of trains. కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో గల శ్రీ రేణుకాదేవి ఆలయ 21వ వార్షికోత్సవ ముగింపు వేడుకలు బుధవారం నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి శ్రీ రేణుకామాతకు మొక్కులు చెల్లించుకున్నారు.
ఉత్సవాల ముగింపు సందర్భంగా ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు భక్తులచే కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం అందంగా ముస్తాబు చేసిన ఎడ్లబండ్లను రేణుకాదేవి ఆలయం చుట్టూ తిప్పారు. ఎడ్లబండ్ల ఊరేగింపును తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అలాగే ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం ప్రతినిధి హరికిషన్ గౌడ్ మాట్లాడుతూ 4 రోజుల పాటు శ్రీ రేణుకాదేవి ఆలయ 21వ వార్షికోత్సవాలు ఘనంగా జరుపుకున్నామన్నారు. ఈ వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఉత్సవాలకు సహకరించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు మోతే బాలరాజు గౌడ్, ఉప్పల్వాయి గోపీగౌడ్, చంద్రగౌడ్, పోషాగౌడ్, రమేష్ గౌడ్, కంచర్ల నర్సాగౌడ్, రవీందర్ గౌడ్, విజయ్ గౌడ్, అమీర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మాత కళ్యాణ మహోత్సవాలు 21వ సంవత్సరం గీతా పారిశ్రామిక సహకార సంఘం 1 సొసైటీ అయిన మా గౌడ సంఘం ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. ఇవి గత 22 సంవత్సరాలుగా సుదీర్ఘంగా రావడమే కాకుండా మొత్తం గౌడ సభ్యులు, వారి బంధువర్గ సభ్యులు, ఇతర మిత్రులు, మేమే కాకుండా స్థానిక శాసనసభ్యులు గంపగోవర్ధన్ గారు ఉన్నట్టే ఈసారి కూడా చూసినాము. ఈ ఎడ్లబండ్లు అనేటివి కామారెడ్డి గ్రామంలో గంజి మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నుంచి మాయాబజార్ నుంచి అయితూ మొట్టి శ్రీరాములు మార్గం గుండా సహకార సంఘానికి డప్పులతోని ఊరేగింపుగా వచ్చి ఇక్కడ అమ్మవారికి 5 చుట్లు ప్రదక్షిణ చేసి కుంకుమార్చన కొబ్బరికాయలతోని సంతృప్తి పరిచినటువంటి ఉత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈ ఉత్సవం ముగింపు సందర్భం లోపల మా సహకార సంఘం అధ్యక్షులకు మరియు గురి కమిటీ అధ్యక్షులకు, వారి కమిటీ సభ్యులకు, సహకార సంఘం మొత్తం సభ్యులకు, వారి బంధుమిత్రులకు, అధికారులకు, అనధికారులకు అందరికీ కూడా మేము మా విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలలో స్థిరపడాలంటే ఒక మంచి లక్ష్యాన్ని ఎంచుకోవాలని లీడ్ ఇండియా 2020 సెక్రటరీ జనరల్ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సూచించారు. ఎంచుకున్న లక్ష్యం గురించి కృషి చేస్తే అనుకున్నది సాధించవచ్చన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో 3వ సంవత్సరం విద్యార్థులకు లీడ్ ఇండియా 2020 ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లీడ్ ఇండియా 2020 సెక్రటరీ జనరల్ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హాజరై మాట్లాడారు. పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే వ్యక్తిత్వ వికాసం మొదలగు అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. విద్యార్థులు సమాజం పట్ల, తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల సద్భావంతో మెలగాలన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో లీడ్ ఇండియా 2020 కంపెనీ పనిచేస్తుందన్నారు. విద్యార్థులు మేధావులుగా, విద్యావేత్తలుగా ఎదగడానికి కృషి చేస్తుందన్నారు. విద్యార్థులకు అవగాహన కల్పించినందుకు లీడ్ ఇండియా 2020 సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు శ్రీనివాసరెడ్డి, సైదయ్య, గంగాధర్, భూమేష్, రవి, ప్రభాకర్, శ్రీధర్, నాగరాజు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగం మనం నేర్చుకోవటానికే చేయాలి, తర్వాత ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళుగా మారాలి అనేది నా కాన్సెప్ట్. అందుకని ఏం చేశాను, లెక్చరర్ అయినాను, కాలేజీలో అంటే లెక్చరర్ పోస్టులు ఇస్తున్నాను, నా కాలేజీలు ఉన్నాయి సొంతం. ఉద్యోగాలు ఇచ్చేవాడిని అయినానా, ఉద్యోగాలు వెతికేవాడిని అయినానా? నేను మీరందరూ ఏమవుతారు? అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుందా దేశంలో? ఎవరి చేతులు? కానీ మేము ఇన్ని రోజులు ఏమన్నారు? మీరటి వరకు అయితే ఏమలేదు, వాడే వాడే కదరేసుకున్నాడే కారణం, ఆడవాళ్ళ ఉద్యోగం. మీరు ఎట్లా అనుకుంటున్నారో నేను కట్టున్నా, నేను నిజంగా అట్లా లేకపోవచ్చు. మాకు అన్నది అనుకో, నేను హిమాలయ పర్వతం ఎక్కాలనుకుంటున్నా అన్నది అనుకో, ఏమంటే నిన్నటి దాకా మంచిగానే ఉంటుంది అది ఏమో, నాకు బుర్ర తక్కువ ఏమో, నేను చేతగానోని, నేను తక్కువ కులపోని, ఈ అన్ని అడ్డమైనవన్నీ సమర్థించుకోవటానికి మనం కోరుకోరు అనుకుంటున్నాం. అనుకోవటమే కారణం. నేను అనుకున్నా కనుక ఏదంటే అయినా చూడండి, లెక్చరర్ అనుకున్నా లెక్చరర్ అయినా, మంచి లెక్చరర్ అనుకున్నా మంచి లెక్చరర్, అందరూ వాళ్ళు ఆసారే కావాలి, ఆసారే కావాలనేది నాకు క్లాసులు తీసుకోమంటే కదా. తర్వాత అరే
మనం ఇంకా చాలా మంది కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, గిదేందా గిది కాలేజీల లెక్క అని పారిశ్రామికలైతున్నాయా? పారిశ్రామిక అక్కడ మార్పు కనబడాలి. ఈ 2 డేస్ లో మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సొసైటీని ప్రభావితం చేయగలిగే స్థితిలో ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను. నిజానికి సార్ వాళ్ళు చాలా బిజీ షెడ్యూల్. నేను సార్ వాళ్ళు ఇక్కడికి వచ్చే కంటే ముందు సార్ గురించి కొవ్వొత్తి మాదిరి కరిగిపోతూ తన చుట్టూ చీకటి ఉన్నా చుట్టూ వెలుగునిచ్చే పార్టీ టీడీపీ అని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమర్నాథ్ బాబు అన్నారు. కార్యకర్తల బలమే పార్టీకి పునాది అని చెప్పారు. ఇప్పుడున్న మంత్రులు గతంలో తమ పార్టీలో పనిచేసిన వారేనన్న సంగతిని గుర్తుంచుకోవాలని విమర్శించారు. జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షునిగా నియామకమైన పైడి గోపాలరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు అమర్నాథ్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కార్యాలయం ముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం మాట్లాడినా గత ప్రభుత్వాల పేరు చెప్తున్నారని, ఇప్పుడున్న మంత్రులు సీఎంతో సహా గత ప్రభుత్వాలలో పనిచేసిన వారేనని అన్నారు. తెలంగాణ రావడానికి తమ నేత చంద్రబాబు నాయుడే కారణమని, ఆయన లేక రాస్తేనే తెలంగాణ వచ్చిన సంగతిని గుర్తుంచుకోవాలని చెప్పారు. తెలంగాణ వస్తే ధర్నాలు చేసే అవకాశం రాదని, ధర్నా చౌక్ను ఎత్తివేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని విమర్శించారు. తెలంగాణ వచ్చిన సమయంలో 17,000 కోట్ల మిగులు ఉన్న రాష్ట్రాన్ని 100,000 కోట్ల అప్పు చేశారని ఎద్దేవా చేశారు. జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉస్మాన్, పట్టణ అధ్యక్షులు నజీర్, నాయకులు షేర్ల రాములు, మాణిక్యం, రాజేందర్, వివిధ మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి నేతృత్వంలో మంచి సత్ఫలితాలు రావాలని, ఇంతింతయి వటుడింతయి అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ప్రారంభమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ 4 నియోజకవర్గాలలో జెండా ఎగరేసే రోజు ఎంతో దూరం లేదు అనేటువంటి దానిని రోజు రావడం కోసం ఆశాభావం వ్యక్తం చేస్తూ, మీకు అందరికీ ముఖ్యంగా కొవ్వొత్తిలాగా కరిగిపోతూ తన చుట్టూ చీకటి ఉన్నా దూరంగా వెలుతురునివ్వగలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నంత కాలం ఈ తెలుగుదేశం పార్టీకి ఎటువంటి డోఖా లేదు. మరి కార్యకర్తలందరి యొక్క మాటల్లో కూడా మనం చూస్తున్నాం. ఇంకా ఈ సమావేశమైన తర్వాత 1 గంట సేపు కూర్చుంటా వ్యక్తిగతంగా ఎవరైనా అభిప్రాయాలు మీ వేరే విధంగా కాదు, సమావేశంలోనే మీ యొక్క అభిప్రాయాలు కూడా చెప్పండి. పార్టీని ఎలా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ జిల్లాకి మరి పక్కనున్న ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఆంజనేయులు గారు పాలిట్ బ్యూరో సభ్యులు చేశారు, మరి మంత్రి చేశారు, మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, నాడు మంత్రిగా ఉన్నారు. ఇవాళ మాట్లాడితే గత ప్రభుత్వాలు అంటారు, మరి గత ప్రభుత్వాలలో ఉన్నటువంటి వ్యక్తులనే మంత్రులుగా కొనసాగిస్తున్నటువంటి కేసీఆర్ కూడా గత ప్రభుత్వంలో మంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఇవాళ నిజాం షుగర్ ఫ్యాక్టరీలను మరి ప్రైవేట్ పరం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి తొడ మీద పట్టిండి అని చెప్పుకునేటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ కేసీఆర్ గారు మరి మీకు పొట్టం మీద పొట్టగొడతా ఉంటే, తెలంగాణ ప్రజానీకం యొక్క పొట్టగొడతా ఉంటే ఏం చేస్తున్నారు, మౌనంగా ఎందుకున్నారు అని అడుగుతా ఉన్నాం. ఎందుకు అంటే ఇంత తేలిగ్గా అమరవీరుల స్థూపం దాకా మరి తెలంగాణ వాదులతో పాటు ఈ కేసీఆర్ కూడా మరి విద్యార్థులతో పాటు తీసుకొచ్చినటువంటి సందర్భం మీకు గుర్తులేదా అని అడుగుతున్నా. ఇవాళ శ్రీకాంతాచారి వాళ్ళ కుటుంబానికి మరి 1 ఎమ్మెల్యే కాదు 1 ఎమ్మెల్సీ కూడా రానటువంటి పరిస్థితి, ఇవాళ రానందుకు కాదు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విద్యార్థులు పెట్టుకున్నటువంటి ప్రజలు విద్యార్థుల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా మరి తెలంగాణ పరిపాలన చేసుకోవాలంటే ఎంతమంది విద్యార్థులు నీ పరిపాలనలో మళ్ళీ ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరంపర కొనసాగుతూ ఉంది అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఉస్మానియాలో ముదిరాజ్ అనేటువంటి విద్యార్థి మరి సిద్దిపేట గజ్వేల్ మన ప్రతాప్ రెడ్డి గారి సొంత గ్రామానికి సంబంధించినటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే మనకి కనీస ధర్మం కాదా పలకరించడం? కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దర్శన్ థియేటర్ సమీపంలో ఓ వ్యక్తి రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.
యాభై సంవత్సరాల వయసున్న గడ్డమిది నరసింహు అనే వ్యక్తి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట కాలనీలో నివాసం ఉంటాడు. నరసింహు కామారెడ్డిలోని సహస్ర బార్లో వెయిటర్గా పనిచేసేవాడు. మంగళవారం రాత్రి బార్లో పని ముగించుకొని నడుచుకుంటూ ఇంటికి బయలుదేరాడు. రైల్వే స్టేషన్ సమీపంలోని దర్శన్ థియేటర్ వద్ద రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. దీంతో నరసింహు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతిని జేబులో ఉన్న చిరునామాకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరే విలిపించారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే 11-12 లోపు మధ్యలో పని దిగి ఇంటికి వస్తున్నా మధ్యలో జరిగింది. ఇది పట్టణం మీద జరిగింది లేదు, పక్క పక్క జరిగింది తెలియదు. అది ఏం బుద్ధి తెలియదు. మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది పోలీసులు, అంటే ఐడి ప్రూఫ్ ఉంటుంది కాబట్టి మా ఇంటికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మళ్ళీ నా ఏజీ 50 లోపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కేడిజిటల్.